హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే అటెండెన్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందో దానిలో మరొక కొత్త విధానం అయితే తీసుకొచ్చారన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ఇస్తూ ఉంటాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే పెట్టిందో దాంట్లో కొత్తగా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త నిర్ణయాన్ని పంచాయతీరాజ్ శాఖ కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట విధులకు ఇక్కడ వచ్చినట్లు ఫోటో అప్లోడ్ చేస్తేనే హాజరైనట్లు పరిగణిస్తారన్నమాట ఈ మేరకు డిఎస్ఆర్ డిఎస్ఆర్ మొబైల్ యాప్ని అయితే అప్డేట్ చేశారు ఉదయం ఎనిమిది గంటల వరకు పంచాయతీ కార్యదర్శులకు వెళ్ళి అక్కడ అక్కడ ఇక్కడ డిఎస్ఆర్ ఏదైతే డిఎస్ఆర్ లొకేషన్ ఉంటుందో ఆప్షన్లోకి వెళ్ళి ఉన్నతాధికారులు పంపించిన అనమాట దానికి పంపించాలి ఫోటో తీసుకొని పంపించాలి అదేవిధంగా పంచాయతీ కార్యాలయాలు ఎదుట నిలబడి ఫోటో తీసి అప్లోడ్ చేసి హాజరు హాజరైతే వేయించుకోవాలన్నమాట ఈ మేరకు పంచాయతీరాజ్ కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేసింది మొబైల్ యాప్లో సదరు వివరాలను పంపితేనే పంచాయతీ అధికారులు ఇక్కడ విధుల్లో ఉన్నట్లు లెక్క అనమాట ఒకవేళ పాత ఫోటోను ఎవరైనా అప్లోడ్ చేస్తే ఇక్కడ చర్యలు అయితే తప్పు అని కూడా అధికారులు అయితే హెదిరిస్తున్నారు హెచ్చరిస్తున్నారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందో అటెండెన్స్లో మరొక కొత్త విధానం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఫోటో అప్లోడ్ చేసే విధంగా పెట్టిందనమాట అది కూడా ఆఫీసు ముందు నుంచొని తీసుకోవడం ఆ తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో కొత్త నిబంధనలు అయితే వచ్చినాయి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ సంబంధించి మరి మిగిలిన శాఖలకు సంబంధించి కూడా ఏమన్నా పెడతారో లేదో చూడాలి సో ప్రజెంట్ అయితే ఇది అప్డేటు ఈ వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి